నమస్కారం ప్రజలారా, నిన్న రోజా ఎండ్ ఆఫ్ మీటింగ్ పెట్టింది చిన్నది. ఆడేం పెద్దగా జనాలు కూడా ఏమి దేకేదానికి ఎవరు రాలా. సరే ఆమెందో మాట్లాడుతుంది, ఒకసారి విందాము. ఏమన్నా మాట్లాడితే ఒక అమ్మఒడి తెప్పితే రెండో మాట రాదు వీళ్ళకు. నీ దేశం కాదు, ప్రపంచంలో జగన్ అన్న చేసిన పనులు ఎక్కడా ఎవరు చేసి ఉండరు, చెయ్యలేరు కూడా. చేస్తాడు. ఎప్పుడు ఇచ్చాడో, ఎంతమందికి ఇచ్చినాడో, మీ పక్కన ఉండే వాళ్ళకు, మీ ఇంట్లో పనిచేసే పాలేరులకు వాళ్ళకి ఇచ్చే సరిపోతుందా? ఇప్పుడు మీ పక్కన ఉండే పాలేరు గాళ్ళకి అందరికి ఇచ్చే సరిపోతుంది, బయట వాళ్ళకి అవసరం లే కదా. అదే కదా ఏం చెప్పేది మీరు చేసేది కూడా. రైతులకి గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ అని సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు. నువ్వు డీడీ తీసిన తర్వాత నేరుగా మీ ఇంటికే తీసుకొని వచ్చి డెలివరీ ఇచ్చేవాళ్ళు. ఇంటికాడ కావాలంటే ఇంటికాడ దించుకోండి, పొలం కాడ కావాలంటే పొలం కాడ దించుకోండి అని. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది రైతులకు డ్రిప్ ఇచ్చినాడు అని అడుగుతున్నాను నేను ఈరోజు. చెప్పు మంగా చెప్పు. ఏమిటికి రైతు భరోసా కేంద్రాలు ఏడగట్టాడు తల్లియా? ఆ రైతు భరోసా కేంద్రాల్లో బాడుకు తీసుకున్నాడు, ఆ బాడుకులు కట్టలేదని ఆ ఇంటికల్లా ఓనర్లతో బయటికి పోండి మీరు, మా ఇంట్లో ఉంటే అని చెప్పి అడుగుతున్నారు. అది తెలియలే నీక, నువ్వు కట్టిన నగిరిలో రైతు భరోసా కేంద్రం చెప్పా. రైతులకు ఇరువు మూట్లు ఏ విధమైనటువంటి రేట్లు పెంచినావో అది చెప్పుతల్లే. రైతులకు ఇచ్చిందే చెప్పగాక మనం ఏమేమి పెంచిందో అది కూడా చెప్తే కదా. ఇమీడియట్ గా ఇచ్చాడు ఆయన, పంట తడిసిందంటే ఇమీడియట్ గానే ఇచ్చేస్తాడు. మన వర్షాలకు ఏ విధంగా దెబ్బతిన్నారో పంటలు వేసిన రైతులందరూ కూడా, వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చినాడా ఇప్పటికన్నా సరే? ఎంతమందికి వచ్చింది? లోకేష్ కు సిగ్గు మానం ఉండేది మన రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసే నింజా. నీకు సిగ్గు మానం ఉండదని నేను అడుగుతున్నా. ఓకే, ఇచ్చిన మేనిఫెస్టో మేము ఇచ్చినట్టే చేసినాము, దానికన్నా ఎక్కువే చేసినామని గొప్పలు చెప్పుకొని సచ్చున్నావే. యాడ్ చేసావు నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం కరెక్ట్గా? ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చినట్టు చేసినామని చెప్తున్నావే, ఎక్కడ చేశారమ్మా? నగిరిలో ఏమన్నా చేశారా? నీ బతికేంది అనేది నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నెక్స్ట్ నీకు సీటు కూడా లేదని చెప్తున్నారు జనాలు ఆడ. ఒకవేళ నీకు ఇచ్చినా కూడా నిన్ను ఓడిచ్చేదానికి నగిరి ప్రజలు సిద్ధంగా ఉన్నారో అని నీకు తెలియజేస్తుండ. సరేనా? మేము ఇచ్చిన మేనిఫెస్టో కన్నా మేము ఎక్కువ చేసినామన్నావు. నువ్వు ఎంతమంది పేద విద్యార్థులను విదేశీ విద్య చెప్పించావు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? పట్టుమని 10 మందిని చెప్పు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు, దశల వారీగా పెంచుకుంటా పోతున్నారు. మీరు మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేదు, ఎందుకంటే మనం ప్రజలకు ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టి మనం అధికారంలోకి రావాలా, ఇది మీ కాన్సెప్ట్ గతంలో. ఇప్పుడు బోండి మెటీరియల్ తీసుకొని కొడతారు. నీ నగిరికి నువ్వేం చేసినావు అది చెప్పు ఫస్ట్. రాష్ట్రానికి నువ్వు మంత్రి వినావు, ఓకే బాగానే ఉన్నావు, నేనే కాదనడంలే. నువ్వు మంత్రి అయిన తర్వాత తమరు తగలబెట్టిన పనులు ఏందో చెప్పు. ఉండేటి బాగుంటా, నువ్వేమన్నా ఆపినావా పోనీ? అది లేదు. సరే ఇప్పుడు నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉండావు, నువ్వు పర్యటనలు చేసేదానికి కాదు. పర్యాటక శాఖ మంత్రి అంటే మన రాష్ట్రంలో పర్యటన చేసేట్టుగా నువ్వు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఎక్కడ చేశావు? ఫలాంది చేశాం మేము, ఫలాందాన్ని మేము అభివృద్ధి చేశామని చెప్పు. మన రాష్ట్రంలో ఏమి లేవా? మన రాష్ట్రంలో నీకు ఎక్కడా ఏం కనపడడం లేదా పోని? ఎందుకు నోరుండాది మైకాలు ఉండాయని మాట్లాడితే సరిపోతుందా? జనాలు వినేవాళ్ళు ఏమనుకుంటారు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పన్నారు. అంత సిగ్గు మానం లజ్జా ఏమి ఉండవా?